కాకినాడ తీరంలో రాజకీయ తుఫాన్ దుమ్ము రేపుతోంది. ఎన్డీఏ ప్రభుత్వం రాగానే అలుముకున్న బియ్యం గుండం మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటనతో పెను తుఫాన్ గా మారింది. భారీ సుడిగాలి కమ్ముకొస్తుండటంతో ఎవరికి మూడిందో అనే టాక్ వినిపిస్తోంది. పవన వేగంతో దూసుకొస్తున్న తుఫాన్ రైస్ మిల్లులు బియ్యం గిడ్డంగుల్లో పేరుకుపోయిన అక్రమాలపై విరుచుకుపడుతోంది. రాజకీయ వాతావరణంతో జరిగిన ఈ మార్పు ఆకస్మికంగా జరిగిందా? దీని వెనక ఇంకేమైనా స్టోరీ ఉందా? ఇప్పుడు చూద్దాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మార్క్ రాజకీయం గోదావరి తీరంలో హాట్ టాపిక్ గా మారింది. తాను అధికారంలోకి రాగానే కాకినాడలోని మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి దందాలకు చెక్ చెబుతానని, అక్రమ సామ్రాజ్యాన్ని పెకిలిస్తానన్న వార్నింగ్ కు వాస్తవ రూపమిస్తున్నారు డిప్యూటీ సీఎం. కాకినాడలో ప్రముఖ రైస్ మిల్లులు బియ్యం గిడ్డంగులపై ఆకస్మిక తనిఖీలకు ఆదేశించి మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగిస్తున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు పూర్తి కాకుండానే కాకినాడపై పవన్ ప్రత్యేకంగా ఫోకస్ చేయడానికి కారణాలపై పొలిటికల్ సర్కిల్లో హాట్ డిబేట్ జరుగుతోంది. ఎన్నికలకు ముందు కాకినాడ వచ్చిన పవన్ ను పరుష పదజాలంతో దూషించడంతో పాటు జనసేన మహిళా నేతలపై ద్వారంపూడి దాడి చేయడాన్ని సీరియస్ గా పరిగణించిన డిప్యూటీ సీఎం అంతకంతకు పనిష్మెంట్ అనుభవించాలనే ప్లాన్ నే అక్రమార్కులపై ఉక్కుపాదం మోపేందుకు రెడీ అయ్యారంటున్నారు. గత వారం మాజీ ఎమ్మెల్యే వైసీపీ కీలక నేత ద్వారంపూడి అనుచరులు కుటుంబ సభ్యుల రైస్ మిల్లులు గోడౌన్లలో తనిఖీలు చేసి సీజ్ చేయడంతో డిప్యూటీ సీఎం పవన్ గతంలో చేసిన భీమ్లా నాయక్ ట్రీట్మెంట్ హెచ్చరికను అంతా గుర్తు చేసుకుంటున్నారు. కాకినాడలో ద్వారంపూడి కుటుంబ సభ్యుల పర్యవేక్షణలోనే బియ్యం అక్రమంగా ఎగుమతులు చేస్తున్నారని గతంలోనే ఆరోపించారు పవన్. తాము అధికారంలోకి రాగానే బియ్యం దందాకు బ్రేక్ వేయకపోతే తన పేరు కూడా మార్చుకుంటానని సవాల్ చేశారు పవన్. ఇప్పుడు తాను హెచ్చరించినట్టే బియ్యం అక్రమాల గుట్టురట్టు చేసేలా ఒక్కో అడుగు వేస్తున్నారు జనసేనాని పవన్. పౌర సరఫరాల మంత్రి నాదెండ్లను కాకినాడ పంపి బియ్యం అక్రమాలను తవ్వితీయించారు. పౌర సరఫరాల శాఖను జనసేన తీసుకోవడానికి కూడా కాకినాడలో బియ్యం మాఫియాను తానే అణిచివేయాలనే బలమైన కోరిక జనసేనలో నాటుకపోవడమే కారణమంటూ టాక్ వినపడుతోంది. అసలు కాకినాడ బియ్యం వెనుక స్టోరీ చూస్తే, కాకినాడ కేంద్రంగా బియ్యం నూకలు పెద్ద ఎత్తున విదేశాలకు ఎగుమతవుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలో ద్వారంపూడి ఫ్యామిలీకి బియ్యం మిల్లులు ఉన్నాయి. ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి గతంలో సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ గా ఉండేవారు. ద్వారంపూడి సోదరుడు వీరభద్రారెడ్డి రాష్ట్ర మిల్లర్ల సంఘం అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. దీంతో కాకినాడలో బియ్యం అక్రమ ఎగుమతులపై అధికారులు పెద్దగా యాక్షన్ తీసుకోలేదని విమర్శలు ఉన్నాయి. ఇటీవల కాకినాడలో పర్యటించిన సివిల్ సప్లై మంత్రి నాదెండ్ల మనోహర్ చేసిన ఆకస్మిక తనిఖీల్లో బియ్యం అక్రమ నిల్వలు బయటపడ్డాయి. గోడౌన్లలో నిల్వ చేసిన 4,700 టన్నుల రేషన్ బియ్యం గుట్టు రట్టయింది. ఇక మిగిలిన మిల్లులు గోడౌన్లలోనూ బియ్యం గుట్టలు కనిపించడంతో వాటిని సీజ్ చేశారు. ఈ మొత్తం ఎపిసోడ్ ను పరిశీలిస్తే బియ్యం మాఫియాను ఫిక్స్ చేయాలని జనసేనాని పవన్ డిసైడ్ అయినట్లు క్లియర్ కట్ గా తెలుస్తోంది. ఒకప్పుడు ఐపీఎస్ అధికారి డిటి నాయక్ కాకినాడలో నేతల అక్రమాలపై ఉక్కుపాదం మోపారు. ఇప్పుడు అదే స్టైల్లో పవన్ ట్రీట్మెంట్ ఉంటుందా అన్న చర్చ మొదలైంది. చూడాలి మరి పవన్ ఏం చేయబోతున్నారో.